హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఖాళీలు ఉన్నట్లు మనకు తాజాగా ఒక కేంద్ర నివేదిక ద్వారా అయితే తెలుస్తుంది కానీ భర్తీ చేస్తున్నది కేవలం నాలుగు వందల యాభై ఉద్యోగాలు మాత్రమే వీటికి సంబంధించిన డీటెయిల్డ్ సమాచారం ఈ వీడియోలో చూసుకుందాం వీడియోని దాకా అయితే చూడండి తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా పూర్తి సమాచారాన్ని ఒకసారి గమనిస్తే మనకు ఈ సమాచారాన్ని ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు చూసుకుంటే కొలువుల ఆశలపై కన్నీళ్లు అనే శీర్షిక ద్వారా వివరించడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో పద్నాలుగు వేల ఉన్నాయి కానీ భర్తీ చేస్తున్నది కేవలం నాలుగు వందల యాభై పోస్టులు మాత్రమే సో ఈ నివేదిక ఏ నివేదిక ద్వారా మనకు ఈ వివరాలన్నీ తెలుస్తుంది అని చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీపీఆర్డి గణాంగాల ప్రకారం మనకైతే ఇది తెలుస్తుంది సో ఇది రెండు వేల ఇరవై జనవరి ఒకటికి తీసిన నివేదిక కానీ ఇప్పుడు ఇంకా ఖాళీలు వీటిలో పెరగడం అయితే జరిగింది సో చాలామంది రిటైర్మెంట్ అయ్యారు చాలామంది ఏదైతే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కరోనా సమయంలో చాలామంది పోలీసులు ఇక్కడ కన్నుమూయడం అయితే జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ మనకు దాదాపుగా ఒక పదహారు వేల వరకు కూడా ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇది రెండు వేల ఇరవై జనవరి ఒకటి నివేదిక సో ఆంధ్రప్రదేశ్కి మంజూరైన టోటల్ పోస్టులు చూసుకుంటే డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు అన్ని శాఖల్లో కలిపి కానీ రెండు వేల ఇరవై జనవరి ఒకటి నాటికి అప్పటికి మనకు ఖాళీ ఎంతమంది ఉన్నారు పోలీసులు అంటే యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు మంది మాత్రమే ఉన్నారు ఖాళీలు పద్నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి ఖాళీలు ఉన్నట్లు అప్పుడు మనకు నివేదిక ద్వారా తెలుస్తుంది సో సో ఈ నివేదిక ఆధారంగానే మనకు లక్ష జనాభాకు ఎంతమంది పోలీసులు ఉండాలి అని చూసుకుంటే నూట పదమూడు మంది లక్ష జనాభాకి ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు కానీ ఉండాల్సింది నూట నలభై ఒకటి మంది అయితే లక్ష జనాభాకి ఇక్కడ పోలీసులు అయితే ఉండాలి కానీ కేవలం ప్రజెంట్ ఉండేది నూట పదమూడు మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అలాగే ప్రతి వంద చదరపు కిలోమీటర్లకి ముప్పై ఆరు మంది మాత్రమే ఉన్నారు కావ కానీ ఉండాల్సింది నలభై ఐదు మంది పోలీసులు అయితే ఉండాలి సో తక్కువ పోలీసులే ఉండడం అయితే జరిగింది రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఇక్కడ ఆశగా ఎదురు చూస్తున్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు నిరాశే మిగిలింది అని చెప్పి అనుకోవచ్చు ఖాళీలు వేలల్లో ఉన్న కేవలం భర్తీ చేస్తున్నది నాలుగు వందల యాభై పోస్టులే అని చెప్పి క్లియర్గా మనకైతే రావడం అయితే జరిగింది సో జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం పేర్కొనడం వారిని విస్మయానికైతే గురిచేసింది భారీగా పోలీసు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో చాలామంది నిరుద్యోగులు ప్రైవేటు ఉద్యోగాలు సైతం మొదలుకొని రెండేళ్లుగా దాదాపుగా ఇక్కడ కోచింగ్లు అయితే తీసుకుంటున్నారు సో జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య చూసి నిరుత్సాహానికి లోనయ్యారు చాలామంది ఎన్నో వ్యాయ ప్రయాసాలు సమకూర్చి పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాం ఎప్పుడెప్పుడే నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పి గత రెండేళ్లుగా నిరీక్షిస్తున్నాం ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా ఇప్పుడు తె ఇప్పుడు తెలుసు ఎప్పుడు వస్తుందో మనకు నోటిఫికేషన్ అయితే తెలుసు ఆగస్టులో నోటిఫికేషన్ అయితే వస్తుంది కానీ నామమాత్రంగా పోస్టులు భర్తీ చేస్తుండడం వల్ల మేము ఆశించిన ప్రయోజనం నెరవేరే అవకాశం లేకుండా పోయిందని చెప్పి నిరుద్యోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పోలీసు శాఖలో ఖాళీలు ఎక్కువగానే ఉండడంతో ఇక్కడ ఉన్న సిబ్బందిపైనే పని భారం ఒత్తిడి అధికమైతే అవుతుంది ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం వల్ల వారంతపు సెలవు ఏదైతే ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం అప్పుడు రావడంతోనే ఏదైతే ప్రకటించారో పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు ప్రకటిస్తామని చెప్పి సెలవు ఇస్తామని చెప్పి సో ఆ సెలవు కూడా ప్రజెంట్ అయితే రద్దయింది పన్నెండు వేల మూడు వందల ఎనభై నాలుగు ఖాళీలు ఉన్నట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే ఇక్కడ మనకు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన సమయంలో చెప్పడం అయితే జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి ఆధారంగా పద్నాలుగు వేల ఖాళీలు ఉన్నాయి సో ఇప్పుడు దాదాపుగా పదహారు వేల ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇన్ని ఖాళీలు ఉండడంతో ప్రజెంట్ ఉన్న సిబ్బందిపైనే ఎక్కువ పని భారం అయితే ప్రజెంట్ అయితే పడుతుంది సో రెండు వేల పద్దెనిమిది నివేదిక ఆధారంగా మనకు ఆశావాహులు పోలీసు ఉద్యోగాలకి ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే అప్పట్లోనే ఐదు లక్షల మంది ఉండేవారు ప్రజెంట్ ఇప్పుడు ఏడు నుండి పది లక్షల మంది వరకు పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండటం అయితే జరిగింది సో ఏటా ఆరు వేల ఐదు వందల కొలువులు భర్తీ చేస్తామని చెప్పి రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం డిసెంబర్లో ఖాళీలను గుర్తి గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వారంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతామని చెప్పి రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది సో ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నది కూడా అదే స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఆరు వేల ఐదు వందల పోలీస్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు కేవలం నాలుగు వందల యాభై పోస్టులు భర్తీ చేయడం ఏంటి అని చెప్పి ప్రజెంట్ అయితే నిరుద్యోగులు అడుగుతున్నారు మేము అదనంగా పోస్టులు ఏమీ అడగట్లేదు ఏదైతే సీఎం గారు చెప్పినా పోస్టులనే విడుదల చేయండి మాకు ఒక్క పోస్ట్ కూడా అదనంగా అవసరం లేదు అని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి ఖాళీలు పన్నెండు వేల మూడు వందల ఎనభై నాలుగు తాజాగా విడుదలైన పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ గణాంకాల ప్రకారం పద్నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి సెలవు విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కావాల్సిన అదనపు సిబ్బంది దాదాపు ఎనిమిది వేలని చెప్పి పోలీస్ శాఖ ఇక్కడ వ్యక్తపరుస్తుంది సో ఈ లెక్కన మొత్తం భర్తీ చేయాల్సిన పోస్టులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ పోస్టులు ఇరవై వేల మూడు వందల ఎనభై నాలుగు కానీ నిరుద్యోగులు అన్ని పోస్టులు విడుదల చేయండి అని చెప్పి అడగట్లేదు కేవలం ఆరు వేల ఐదు వందల పోలీస్ ఉద్యోగాలైనా విడుదల చేయండి అని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నారు సో ఇక్కడ మనకు ఇప్పుడు కూడా మించిపోయింది అయితే ఏమీ లేదు నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ కాలేదు కేవలం జాబ్ క్యాలెండర్లో నాలుగు వందల యాభై పోస్టులను మాత్రమే మెన్షన్ చేశారు మనకు నోటిఫికేషన్ విడుదల కాలేదు కాబట్టి నోటిఫికేషన్ ఆగస్టులో రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పటికైనా ఈ పోస్టులను పెంచాలి అని చెప్పి నిరుద్యోగులు అయితే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో కింద నుంచి మనం రెండో స్థానంలో అయితే ఉన్నాం పోలీస్ కొలువుల్లో సో ఇక్కడ పోలీసు ఏదైతే పోస్టులకు సంబంధించి దేశంలో ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ మంది పోలీసు ఉన్న రాష్ట్రాల్లో ఏపీది రెండవ స్థానం మనకంటే అతి తక్కువ బీహార్లో ప్రతి లక్ష జనాభాకు డెబ్బై ఆరు మంది పోలీసులు ఉన్నారు రెండవ స్థానం అంటే టాప్ టూ కాదు కింద నుండి టాప్ టూ ఓకేనా అరుణాచల్ ప్రదేశ్లో పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది మంది రాజస్థాన్లో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు మంది మధ్యప్రదేశ్లో ముప్పై రెండు పాయింట్ రెండు ఎనిమిది మంది తర్వాత ప్రతి వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి అతి తక్కువ మంది పోలీసులు ఉన్నది మన ఏపీలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ తాజా నివేదిక ద్వారా ఇవన్నీ వివరాలు అయితే తెలుస్తున్నాయి సో ఎక్కువగా పోస్టులు ఉన్నాయి కానీ రిలీజ్ అయితే చేయట్లేదు అని చెప్పి ఇక్కడైతే మనకైతే తెలుస్తుంది సో మనకు తెలంగాణలో కూడా తాజాగా ఒక ప్రకటన అయితే రాబోతోంది పంతొమ్మిది వేల ఐదు వందల భర్తీ చేస్తాము అని చెప్పి బట్ ఆంధ్రప్రదేశ్లో కేవలం నాలుగు వందల యాభై పోస్టులు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు ఇక్కడ న్యాయమో మీరే చూడొచ్చు సో ఆ తెలంగాణలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఐదు వందల ఒకేసారి భర్తీ చేస్తున్నారు బట్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల యాభై పోస్టులు ఏంటి అని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు అయితే అడుగుతున్నారు వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయ ఎక్కువగా పెంచాలి ఆరు వేల ఐదు వందలకైనా అట్లీస్ట్ పెంచాలి అని చెప్పి ఇక్కడ అయితే కోరుకుంటున్నారు సో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మనకు ఇరవై వేల ఖాళీలు ఉన్నప్పుడు ఇన్ని పోస్టులలో సగం పోస్టులైనా లేకపోతే అట్లీస్ట్ ఆరు వేల ఐదు వందల పోస్ట్లైనా రిలీజ్ చేయాలని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు అయితే అడుగుతున్నారు సో చూద్దాం టైం అయితే ఇంకా ఉంది ఇంకా మించిపోయింది అయితే ఏమీ లేదు ఈ పోస్టులు ఏదైతే నోటిఫికేషన్ వచ్చే సమయానికి ప్రభుత్వం పెంచు పెంచాలి అనుకుంటే ఒక చిన్న విషయం మాత్రమే సో ఈజీగా పెంచవచ్చు నోటిఫికేషన్లో ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలని పెట్టి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఏం చేస్తుంది అనేది మనమైతే తెలియాల్సి ఉంది సో సివిల్ పోస్టులు ఏదైతే తాజాగా వచ్చిన నాలుగు వందల యాభై పోస్టులు కూడా సివిల్ పోస్టులు లేవు కమ్యూనికేషన్ పోస్టులు లేవు కేవలం ఏపీఎస్పీ ఏఆర్ పోస్టులు మాత్రమే ఆ నాలుగు వందల యాభై పోస్టులు ఉన్నాయి ఎస్ఐ బోస్టులు కూడా కేవలం మూడు ముప్పై పోస్టులు మాత్రమే చూపిస్తున్నారు సో ఇవన్నీ పెంచాలి అని చెప్పి నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు వాళ్ళ తరఫున మేము కూడా అడుగుతున్నాము ఇది తాజాగా పూర్తి వివరాలు అయితే ఇంకా ఏ చిన్న సమాచారం వచ్చినా మన ఛానల్లో ఖచ్చితంగా పెడతాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్